ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తూ ప్రయాణికుల వాహన చోదకుల ప్రాణాలను గాలి కుదిలేసిన నేపథ్యంలో ప్రయాణికుల భద్రతా బాధ్యతను ఆటో కార్మికులు నెత్తికెత్తుకున్నారు. ఇచ్చాపురం పట్టణంలో పట్టణ శివార్లలో రహదారులు రాళ్లు తేలిన భారీ గుంతలతో ప్రమాదకరంగా మారాయి. బాహుదా నది వంతెన కూడా గోతులతో ప్రమాదకరంగా మారింది. అయితే అధికారులు నామమాత్రపు మరమ్మతులతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రయాణికులకు, వాహనదారులకు, వాహనాలకు ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. సమస్య పరిష్కారానికి ఇచ్చాపురం ఆటో యూనియన్ కార్మికులు నడుం కట్టారు. ఒక ఆటోలో రాళ్ళు, మట్టి తీసుకువెళ్ళి రహదారులను పూడ్చారు. ప్రభుత్వం అధికారులు ఇకనైనా స్పందించి రహదారులను బాగు చేయాలని ఆటో యూనియన్ కార్మికులు కోరుతున్నారు. నమస్తే. ఈరోజు నేను మాట్లాడేది ఉలా శరారెడ్డి, ఆటో యూనియన్ సంఘ ప్రతినిధులను. ఈరోజు ఇచ్చాపురంలో భారీ వర్షాలకు 7 కిలోమీటర్ల దూరంలో ఇచ్చాపురం ఎంట్రన్స్ నుండి మళ్ళీ మన చెక్ పోస్ట్ వరకు భారీగా చాలా ఎక్కువగా గోచరమయం అయిపోయిందండి. ఇంతమందికి ఇంతవరకు ఏ ప్రతినిధి కానీ, ఏ ప్రభుత్వ విధానం కానీ, లేకపోతే మున్సిపాలిటీలో ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు కానీ, ఆర్ఎన్బి వాళ్ళు కానీ ఎవరూ పట్టించుకోలేదు. నిన్న మేము మన నది దగ్గర చాలా పెద్ద గోతులు ఉంటే ఆ గోతులన్నీ పూడ్చి కింద చేసాము. మినిమంగా 50 మంది కార్మికులు బళ్ళు ఆపేసి జీవనోపాధి ఆపి సమాధానం కింద అందరం కలిసికట్టుగా కాకి యూనిఫామ్ వేసుకుంటూ గోతులని కప్పమండి. మాకు అనకూడదు కానీ ఈరోజు చాలామంది బైకుల మీద కానీ, వాహన ఆటోలు కానీ, లారీలు దీని మీద కానీ భారీగా ఉమ్ముకోవడం, వాళ్ళకి బైక్ సోదరులకైతే చాలా ఘోరంగా చాలామందికి దెబ్బలు తగిలిపోయి కాళ్ళు కూడా విరిగిపోయింది. కానీ ఈరోజు వరకు కూడా ప్రభుత్వం కానీ, లేక మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అధికారులు కానీ, ఉన్నతాధికారులు కానీ ఎవరూ పట్టించుకోక నిన్న మేమందరం సమాధానం కింద